హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ అండ్ స్టైల్ ఫ్రెండ్స్ హోప్ యూ ఆర్ ఆర్ డూయింగ్ వెల్ ఈ ఫెస్టివల్ సీజన్లో నేను మళ్ళీ మీ ముందుకి ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో వచ్చేసాను అండి అడ్జ్ వీ ఆల్ నో దట్ ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది అండ్ వన్ వాంట్స్ టు లుక్ బ్యూటిఫుల్ అండ్ దే వాంట్ టు లుక్ ద బెస్ట్ ఎవ్రీ వన్ అండ్ చాలామంది పార్లర్స్కి వెళ్ళి ప్యాంపర్ చేసుకుంటారు కొంతమంది ఇంట్లోనే వాళ్ళని వాళ్ళు ప్యాంపర్ చేసుకుంటారు బట్ ప్రజెంట్ ఉన్న కోవిడ్ సిచ్యువేషన్లో పార్లర్స్కి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది ఈవెన్ దో ప్రికాషన్స్ తీసుకొని శానిటైజ్ చేసుకొని వెళ్ళినా కూడా ఛార్జెస్ చాలా ఎక్కువ చేసేసారండి అండ్ ఇంట్లోనే ఫేషియల్ చేసుకుందాము అంటే అది ఎలా చేసుకోవాలో మాకు తెలియదు అట్లీస్ట్ ట్రై చేద్దాం ఇట్ టేక్స్ మోర్ దెన్ వన్ అవర్ అంత టైం మాకు లేదు అని ఇలాంటి క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ మీకు కనుక ఉంటే ఈ వీడియో వచ్చేసి మీకోసమే అండ్ ఈ వీడియో రెండు వరకు స్కిప్ చేయకుండా చూడండి బికాస్ ఈ వీడియోలో మీకు నేను ఈజీగా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో యూజింగ్ ఓన్లీ టూ టు త్రీ ప్రోడక్ట్స్ అది కూడా ఇంట్లో అవైలబుల్ ఉండే ప్రోడక్ట్స్ తోటి త్రీ స్టెప్స్ ఈజీ ఫేషియల్ మీకు చూపించబోతున్నాను అండ్ ఈ ఫేషియల్ వల్ల మీకు పార్లర్ లాంటి గ్లో అండ్ బ్రైట్నెస్ వస్తుంది ఈ ఫేషియల్ అన్ని స్కిన్ టైప్స్ కూడా యూస్ చేయొచ్చండి సో కాబట్టి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ ఫేషియల్ ఎలా చేసుకోవాలి దాని కాల్ ఇంగ్రీడియన్స్ ఏంటో చూసేద్దాం సో లెట్స్ జంప్ ఇన్ టు వీడియో బిఫోర్ జంపింగ్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి ఫస్ట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని హిచ్ చేసింది అండ్ మనం హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అయిపోయాం ఇదంతా కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ వల్లే పాసిబుల్ అయింది సో ఆన్ దిస్ ఒకేషన్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ సపోర్టెడ్ మీ అండ్ నా ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ తొందరలో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నాను దానికి మీ యొక్క లవ్ అండ్ సపోర్ట్ కావాలి సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ ద సేమ్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ గాయస్ సో ఇప్పుడు మనం వీడియోలోకి జంప్ అయిపోతాం సో మన హోమ్మేడ్ ఫేషియల్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్సింగ్ అండి సో కి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ ఆఫ్ హనీ తీసుకుంటున్నాను హనీ వర్క్స్ వేసే న్యాచురల్ మాయిశ్చరైజర్ ఫర్ స్కిన్ అండ్ అలాగే యాంటీ అండ్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మన స్కిన్ మీద ఉన్న బ్యాక్టీరియాని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది దీంట్లో ఇప్పుడు నేను వన్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఎనీ సాల్ట్ విచ్ ఈజ్ అవైలబుల్ అట్ యువర్ హోమ్ దాన్ని యాడ్ చేయండి సాల్ట్ వచ్చేసి స్కిన్ మీద ఉన్న పోర్ట్స్లో నుంచి డర్ట్ గంక్ ఎవ్రీథింగ్ అంతా రిమూవ్ చేసి ఇట్ మేక్స్ యువర్ స్కిన్ సాఫ్ట్ స్మూత్ అండ్ సపోల్ అండ్ అలాగే ఇట్ వర్క్స్ వేసే న్యాచురల్ ఎక్స్ఫోలియేటర్ ఆల్సో ఫర్ ద స్కిన్ సో ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకొని నార్మల్గా వితౌట్ వాషింగ్ యువర్ ఫేస్ అంటే ఇది వర్క్స్ ఎస్ అ క్లెన్జర్ అని చెప్పాను కదా సో మీరు ఫేస్ వాష్గా కూడా దీన్ని యూస్ చేయొచ్చు బట్ మీకు ఒకరి ఇంకా ఎక్కువ ఆయిలీగా ఎక్కువ డౌట్ నేను అనిపిస్తే కనుక ఫస్ట్ వాష్ యువర్ ఫేస్ విత్ అని నార్మల్ ఫేస్ వాష్ ఆర్ సోప్ తోటి తర్వాత వాష్ విత్ దేస్ సో ఇలా ఫేస్ని వెట్ చేసుకొని నేను డైరెక్ట్ దీన్నే ఫేస్ వాష్గా యూజ్ చేస్తున్నాను సో ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ సర్క్యులర్ స్ట్రోక్స్ ఇస్తూ లైట్ సర్క్యులర్ జెంటల్ మోషన్తో యూ ఆర్ టు వాష్ యువర్ ఫేస్ అండ్ నెక్ యూజింగ్ ద హనీ అండ్ సాల్ట్ ఫేస్ వాష్ సో దీనివల్ల మీ ఫేస్ చాలా నీట్ గా క్లీన్ అవుతుందండి అండి యు డోట్ బిలీవ్ దట్ ఇంత మంచిగా పనిచేస్తున్న హనీ అండ్ సాల్ట్ ఫేస్ వాష్ అనుకుంటారు సో ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత జస్ట్ నార్మల్గా ట్యాపర్తో వాష్ చేసుకోండి లేదంటే ఇలా వెట్ క్లాత్ తోటి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోండి ఫస్ట్ స్టెప్ క్లెన్సింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ స్టెప్ కి వెళ్ళిపోదాం మనము ఇక్కడ స్క్రబ్బింగ్ కోసం నేను వన్ టీ స్పూన్ ఆఫ్ హనీ యూస్ చేస్తున్నాను హనీ ఈజ్ అ నేచుల మాయిశ్చరైజర్ అండ్ అలాగే దీంట్లో యాంటీసెప్టిక్ అండ్ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇది యాక్ని అండ్ పింపుల్స్ ని కాస్ చేసే బ్యాక్టర్ని కీల్ చేసి స్కిన్ ని సాఫ్ట్ స్మూత్ అండ్ మాయిశ్చరైజ్ చేస్తుంది దీంట్లో వన్ టీ స్పూన్ ఆఫ్ శనగపిండి ఆర్ బేసన్ యాడ్ చేస్తున్నాను శనగపిండి ఈజ్ అ నేచురల్ ఎక్స్ఫోలియేటర్ విచ్ హెల్ప్స్ ఇన్ రిమూవింగ్ డెడ్ స్కిన్ సెల్స్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అండ్ అలాగే స్కిన్ని బ్రైట్నప్ చేయడానికి శనగపిండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రెండు రెండింటినీ బాగా ఏమి మిక్స్ చేసుకొని మనము ఇప్పుడు ఫేస్ అండ్ నెక్ మీద అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత వెరీ లైట్ అండ్ జెంటిల్ హ్యాండ్స్ తోటి సర్కులర్ స్ట్రోక్స్ ఇస్తూ అప్వర్ డైరెక్షన్లో మనము ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఇలా స్క్రబ్ చేసుకోవాలి ఫేస్ అండ్ నెక్ ఇలా చేయడం వల్ల మనకు బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నా కూడా అవన్నీ రిమూవ్ అయిపోతాయి అండ్ అలాగే ఓపోన్ పోర్ట్స్లో ఉన్న డర్ట్ గంక్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయి ఫేస్లో నాచురల్ గ్లో ఎన్హాన్స్ అవుతుంది అండ్ స్కిన్ కూడా బ్రైట్నెప్ అవుతుందండి సో ఇలా త్రీ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు మనము మసాజ్ చేసుకుని తర్వాత నార్మల్ ట్యాప్ వాటర్ ఆర్ వెట్ క్లాత్తో ఫేస్ అండ్ నెక్ అంతా క్లీన్ చేసేసుకోవాలి అండ్ గైస్ యూ డోంట్ బిలీవ్ సెల్ సెకండ్ స్టెప్ స్క్రబ్బింగ్ తర్వాత నా ఫేస్లో చాలా డిఫరెన్స్ కనబడుతుంది ఐ కెన్ ఫీల్ ద సాఫ్ట్నెస్ బేబీ సాఫ్ట్ అంటారు అంత సాఫ్ట్ అయిపోయింది స్కిన్ వచ్చేసి అండ్ అలాగే అప్ కూడా అయిందండి సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ద సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ వచ్చేసి మాస్కింగ్ ఆఫ్టర్ క్లీనింగ్ అండ్ స్క్రబ్బింగ్ మాస్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఓపెన్ పోర్ట్స్ని క్లోజ్ చేయడానికి అండ్ స్కిన్ని టైట్నప్ చేయడానికి మనకు మాస్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ మాస్క్ నేను వన్ టీ స్పూన్ ఆఫ్ అలవరా జెల్ వన్ టీ స్పూన్ ఆఫ్ ముల్తానీ మిట్టి అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేస్తున్నాను అలవరా జెల్ ఇస్ అ న్యాచురల్ మాయిశ్చరైజర్ అండ్ ఇట్ హైడ్రేట్స్ యువర్ స్కిన్ అండ్ ఇట్ హ్యాస్ మైక్రోబియల్ ప్రాపర్టీస్ కాబట్టి యాక్ని పింపుల్స్ని ట్రీట్ చేసి న్యాచురల్ గ్లోని ఎన్హాన్స్ చేస్తుంది స్కిన్ మీద అండ్ ముల్తానీ మిట్టి వచ్చేసి ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ చేస్తూ స్కిన్ని టైట్నప్ చేసి బ్రైట్నింగ్ చేస్తుంది ఇట్ ఆల్సో ఎన్హాన్స్ యువర్ న్యాచురల్ గ్లో అండ్ బ్రైట్నెస్ ఆఫ్ యువర్ స్కిన్ అండ్ హనీ వచ్చేసి ఇట్ ఈస్ అచుర moisturizer and natural humectant which absorbs మాయిశ్చర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ అండ్ మన స్కిన్లో సీల్ చేసి లాక్ చేసేస్తుంది అనమాట సో ఇట్ డజన్ మేక్ యువర్ స్కిన్ డ్రై సో ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని ఫేస్ అండ్ నెక్ మీద అప్లై చేసుకోవాలి నేను దీంట్లో పించ్ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేశాను బట్ ఆ క్లిప్ మిస్ అయిందండి మీరు టర్మరిక్ యాడ్ చేసుకొని ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోండి టర్మరిక్ వచ్చేసి స్కిన్ని బ్రైట్నింగ్ చేయడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఇలా మొత్తం ఫేస్ అండ్ నెక్ మీద అప్లై చేసుకున్నాక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచేసి తర్వాత వాష్ చేసుకోవాలి బట్ నేను ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మాస్క్ ఇంకా పూర్తిగా డ్రై అవ్వదు కదండి అప్పుడే జస్ట్ లా లైట్గా వెయిట్ చేసేసుకొని ఫేస్ని త్రీ టు ఫోర్ మినిట్స్ ఇలా సర్క్యులర్ స్ట్రోక్స్ ఇస్తూ అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేస్తాను సో ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది అండ్ ఫేస్ మీద న్యాచురల్ గ్లో అండ్ బ్రైట్నెస్ వస్తుందండి అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్టెప్ బికాస్ ఇలా చేసిన తర్వాత మీరు నమ్మరు పార్లర్లో వెళ్ళినా కూడా మీకు ఇంత మంచి గ్లో అండ్ ఎఫెక్ట్ రాదండి అంత మంచి గ్లో అండ్ ఎఫెక్ట్ వస్తుంది ఫేస్ మీద సో ఇలా త్రీ టు ఫోర్ మినిట్స్ మీరు మసాజ్ చేసుకొని ఇమీడియట్గా వాష్ చేయొద్దు మాస్క్ని అలాగే ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఉంచేసి ఆ తర్వాత వాష్ చేసుకోవాలి అండ్ ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కావాలంటే మీరు ఈ ఫేషియల్ స్ట్రోక్స్ని యూస్ చేసినా ఓకే లేదు అంటే నార్మల్గా సర్కిలర్ స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేసుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత నేను చెప్పినట్టుగా ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మాస్క్ని ఉంచేసి ఆ తర్వాత మీరు నార్మల్ ట్యాప్ వాటర్తో వాష్ చేసుకోవాలి సో నేను కూడా దీని ఇలా చేశాక ఆఫ్టర్ ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత వెడ్ క్లాత్ తోటి నీట్ గా క్లీన్ చేసేసుకుంటాను ఫేస్ అండ్ నెక్ ని అండ్ ఆఫ్టర్ క్లీనింగ్ మై ఫేస్ యూ డోంట్ బిలీవ్ అసలు ఎంత సాఫ్ట్ హైడ్రేటింగ్ మాయిశ్చరైజింగ్ గా అయిపోయింది ఫేస్ వచ్చేసి అండ్ ఇట్స్ ఆల్సో బ్రైట్ అండ్ గ్లోయి ఆల్సో చాలా సాఫ్ట్ అండ్ సపోల్ అండ్ మాయిశ్చరైజింగ్గా ఉంది అండ్ రియల్లీ హ్యాపీ విత్ ద రిజల్ట్ బికాస్ ఎందుకంటే మనం యూస్ చేసిన ప్రోడక్ట్స్ వచ్చేసి అన్ని కూడా నాకు తెలిసి అండర్ ట్వంటీ రూపీసే పడి ఉంటాయి బికాస్ హనీ ఇవన్నీ కూడా ఇంట్లో అవైలబుల్ ఉన్నాయి అండర్ ఫిఫ్టీ రూపీస్ వేసుకున్నా కానీ ఇట్స్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫేషియల్ అండ్ పార్లర్కి వెళ్తే కూడా ఇంత మంచి గ్లో అండ్ బ్రైట్నెస్ వస్తుందని నేను అనుకోను అండ్ ఐమ్ రియల్లీ హ్యాపీ విత్ ద రిజల్ట్ అండ్ మీరు కూడా ఇది నచ్చింది అనుకుంటాను అండ్ డెఫినెట్గా ఈ ఫెస్టివల్ సీజన్లో మీరు కూడా ట్రై చేయండి బికాస్ ఇట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ రిజల్ట్స్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ అమేజింగ్ రిజల్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మనం చేసేసుకోవచ్చు సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి అండ్ హోప్ మీకు వీడియో నచ్చిందని కూడా నచ్చింది ఇంకా ప్లీజ్ వెంటనే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దట్ మీన్స్ ఎ నాట్ టు మీ బట్ ఇట్ కాస్ నథింగ్ టు యూర్ ఫ్రెండ్స్ అండ్ సీయన్ మై నెక్స్ట్ వీడియో టిల్ దెన్ టేక్ కేర్ బై బాయ్